మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీలో మెదక్ జిల్లా ట్రైనీ కలెక్టర్ అశ్విని తానాజీ వాంకేడా పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో ఆమె అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్ల రికార్డులను తనిఖీ చేశారు. బిల్డింగ్ టాస్క్ ఫోర్స్ కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రామాయణపేట మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో అనుమతి లేని లేఅవుట్లు మరియు అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వివరాలను వారం రోజుల్లోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లకు నోటీసులు ఇవ్వాలని, వారి వివరాలను త్వరలో ప్రభుత్వం సమర్పించాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. హరితహారంలో భాగంగా ఇచ్చిన టార్గెట్ ప్రకారం తప్పకుండా మొక్కలు నాటి పూర్తి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హరితహారం మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశారంటే, ఎందుకంటే ఈ చెట్లు పచ్చదనం ఉంటేనే వాతావరణం కూడా బాగుంటుంది, ఏ డిసీజెస్ రావు, వంటి వ్యాధులు కూడా రావు. ఎందుకంటే కాలుష్యం వెదజల్లే చెట్లు ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో పెడుతున్నారు. ఈ 7వ హరితహారంలో మాకు ఒక టార్గెట్ ఇచ్చారు వార్డ్ వైజ్, అది రోజుకు ఒక్కొక్క వార్డ్ చొప్పున మేము టార్గెట్ను రీచ్ అవుతామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంటికి ఒక 6 మొక్కలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఏంటంటే, ఏవైతే పెంచే చెట్లు ఉంటాయో అవే ఇవ్వండి, అన్నీ వేరే వేరే చెట్టు ఇవ్వకండి అని చెప్పడం జరిగింది. దానికోసం ఒక ఆంధ్రాకు పంపించడం జరిగింది. ఏంటంటే 3 ఫ్లవర్ చెట్లు, 3 పళ్ళ చెట్లు, 6 చెట్లు ఒక్కొక్క ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం 24 తారీఖు నుంచి, ఎందుకంటే ఆ రోజు కేటీఆర్ గారి బర్త్డే రోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఆ ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.